మనకు కులం పిచ్చి లేదు మతం పిచ్చి లేదు ఒక పిచ్చోడు ఉన్నాడు వాడు అంటాడు ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో ఒకడేమో ప్రగతి భవన్ ను వేల్చేస్తా అంటాడు ఇక ఇంకో పిచ్చోడు ఉన్నాడు వాడేమో సెక్రటేరియట్ ను వేల్చేస్తా అంటాడు ఒకంతోన ఒకటి పోటీ పడతా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ఇప్పుడు భూపాలపల్లిలో ఉన్న రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకో వాని చేయిల రాయి ఉంది అనుకో ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది కానీ ఇసొంటి పిచ్చోళ్ల చేతిలో పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది పచ్చగా ఉన్న తెలంగాణను పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల వల్ల పిచ్చి మాటలు నమ్మొద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోటికి ఎంత వస్తంట మాట్లాడతారు నేను ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక ఆయన పేరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకొక ఆయనేమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేను ఒకటే అడుగుతున్నా అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా జై తెలంగాణ అని కేసీఆర్ గారు గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే 2001 లో తెలంగాణ అనేది వచ్చునా ఆ తెలంగాణ రాకపోతే వీడెవడు వాడెవడు ఇద్దర్ని ఎవడన దేకునా వీళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ అనేది ఉంటుండేనా గంజిల ఈగల్ లెక్క ఒక ఆయన కరీంనగర్ ల కార్పొరేటరు ఇంకొక ఆయన రోడ్లు పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగిందో నాకు తెలియదు అక్కడెక్కడో తిరిగేటోళ్ళు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమా మీ అందరి తెలంగాణ ప్రజల పోరాట ఫలితమా అని చెప్పి రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఒక దుకాణం పెట్టుకొని దానికి ఆయనో అధ్యక్షుడు ఈయనో అధ్యక్షుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలంటే చాలా గమ్మతనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్ నాకు ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మాటలు వింటా నాకు చిన్న కథ గుర్తొచ్చింది వెనకటికి భూపాలపల్లి సొంటూళ్ళనే ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే 7 నెలలకు వెళ్ళి అంత చెడిపోయిండు బడికి పోలేదు అన్ని లంగ సోపతులు దొంగ కథలు చిన్నప్పటి నుంచే గలీజ్ పనులు నేర్చుకున్నాడు చదువు అబ్బలేదు తాగుడు గుట్కా బుక్కుడు జర్ద బుక్కుడు అడ్డమైన పనులు చేసుడు ఎక్కువ లొల్లివెట్టుడు గిసోడి పనులు అంటే మీటింగ్లలో లొల్లివెట్టుడు నేను చెప్పేది గిసోడి పనులు చేసుడు నేర్చుకున్నాడు నేర్చుకొని ఆఖరికి అట్లనే పెద్ద పెద్ద తిరిగి 17-18 ఏళ్ళకు వచ్చిండు 17 ఏళ్ళకు వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు ఇంకా తాగబుద్ధి అయిందట తాగబుద్ధి అయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది పట్టుకున్నది బుద్ధి లేదురగి ఇంట్లో దొంగతనాన్ని కూడా మోపోయినవా సిగ్గులేదురా నీకని చెప్పి ఒక్కడు చంపింది తల్లి కదా కొడుకు తప్పుడు మార్గంలో పోతూ ఊకోదు కదా ఒక్కటేసింది చెంప మీకెళ్ళి వాడు తాగిన మత్తుల పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది తండ్రి ఉరికొచ్చిండు ఎంత పని చేస్తీరా దరిద్రుడా అని చెప్పి తండ్రి ఉరికొచ్చిండు వచ్చి తండ్రి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని తల్లిని చంపుతావురా అని చెప్పి రెండు చంపిండు గట్టిగా వాడు తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయింది మరి చచ్చిపోతే చంపితే ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా ఆయన తీసుకొచ్చి ఆ జడ్జి గారు ముంగటిలో పెట్టిండు ఆ పిల్లగాని ఆ జడ్జి గారు మీ వెంకటరమణారెడ్డి లెక్క కొద్దిగా మంచోడు చల్లటి మనిషి పాపం ప్రశాంతమైన మనిషి ఆ జడ్జి గారు ముందు మీరు చల్లటోళ్ళు కాదు మీరు ఊకోరు ఆ జడ్జి గారు ఈయన చూసినట్టు పిల్లగాని చూసి కిందికెళ్ళి మీదకి చూసి వీడెవడరా బాయ్ పిచ్చోడని చెప్పి నేను అరే నేను 30 ఏళ్ళ జీవితంలా చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన చాలామంది పనికిమాలిన వాళ్ళని చూసిన చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ గాళ్ళని చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ ఇంత కిరాతకమైన వాడినైతే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చూసి చంపినోడివి నీకేం శిక్ష అయ్యానో నాకైతే తెలియదు నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డోడు ఎగ్దం రెండు చేయలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తాను ఇక్కడికి వచ్చి నేను మొరుగుతాండు కేసీఆర్ 5 లక్షలు ఎందుకు ఇస్తలేవు ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిండ్రు మీరు గుడ్డి గుర్రాల పనులు మీరు రానాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయి ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలని సోయి ఎందుకు లేదు భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సోయి ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి పెద్ద నీలుగుడు మాట్లాడు కాదు ఎక్కడ పోయింది ఆనాడు సోయి రైతు బంద్ ఇవ్వాలన్న సోయి ఆనాడు ఎందుకు లేదు ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సోయి ఎందుకు లేదు రైతు బీమా పెట్టాలన్న సోయి ఎందుకు లేదు కరెంటు సక్కగిచ్చే తెలివి ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి మాట్లాడు కాదు ఇవ్యాలొచ్చి మొరుగుడు కాదు చేతనైతే 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకిన్రో నువ్వు నీ పార్టీ ప్రజలకు చెప్పు అంతేగాని ఇవ్వాలొచ్చి పిచ్చి కుక్కలాగా మొరుగుడు నోటికొచ్చినట్టు వాగుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా వెంకటరమణారెడ్డి గారు
వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. అవును, 2018 లో తర్వాత 12 మంది శాసనసభ్యులు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళందరూ వచ్చి 2/3 వచ్చి లెజిస్లేచర్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలుస్తా అని చెప్పి స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు కల్పుకున్నారు, కల్పి నోటిఫికేషన్ ఇచ్చిండు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా, ఇదే పని రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం. అక్కడ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు, వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనరు. అంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓడి చేస్తేనేమో అది సంసారమాట, అదే పని ఇక్కడ టీఆర్ఎస్ ఓడి చేస్తేనేమో అది వ్యభిచారమాట. ఇదెక్కడి నీతి? నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావో సోయి ఉన్నదా? కనీసం నీ పార్టీ రాజస్థాన్ లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కలుపుకుంటేనేమో అది ఒప్పైతుంది, ఇది తప్పైతుందా? ఇది ఎక్కడ నీతి? అయినా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజల మనసు గెలవాలంటే, అధికారంలోకి రావాలంటే ఏం చేసినామో చెప్పాలి, ఏం చేస్తామో చెప్పాలి, ఆశావాహమైన భవిష్యత్తు వైపు చూపెట్టి ఓటు అడగాలి దమ్ముంటే. ఇప్పుడు రమణారెడ్డి గారు నన్ను అడిగిండు, నాకంటే వయసులో పెద్దోడు, ఏమన్నాడు అన్నా? చేతులు జోడించి అడుగుతా ఉన్నా, నాకు వెంటనే మీరు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలన్నాడు. నేను వారికి ఇగో ఈ జీవో కాపీ ఇప్పుడే ఇస్తా ఉన్నాను, 135 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దాన్ని నిలబెడుతూ వారికి నేను అభినందనలు తెలియజేస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. గట్టిగా చప్పట్లతో మీరు కూడా అభినందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడే ఏమడిగినాడు, దయాకర్ రావు గారిని అడిగినాడు, అన్నా మాకు 25 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వండి, మా ఊర్లలకు, మా గ్రామాలకు, మా మండలాలకు బ్రహ్మాండంగా ఇంకా మంచిగా చేసుకునే అవసరం ఉన్నది అని చెప్పి వారు అడిగినారు. అడగంగానే దయాకర్ రావు గారు కూడా స్పందించి తప్పకుండా 25 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారు కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ 25 కోట్లు మాత్రమే కాదు, దయాకర్ రావు గారు ఇప్పుడే చెప్పినారు, వేరే నియోజకవర్గాల్లో మా మహిళా సోదరిమణులకు 100 కోట్లు ఇస్తే ఇక్కడ భూపాలపల్లి మీద ప్రత్యేకమైన ప్రేమతో 300 కోట్ల బ్యాంక్ రుణాలు మీకు ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి నేను తిరుగుతా ఉంటే ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ మూలకి వెళ్ళి ఆ మూలకు మొత్తం తిప్పి చూపెట్టిండు నాకు మీ ఎమ్మెల్యే గారు. ఎక్కడెక్కడ బాగలేదు కూడా కావాలని అడికెళ్ళి కొంటవేయండి, నాకు అర్థమైంది స్ట్రాటజీ, నాకు అర్థమైంది. ఎందుకంటే బాగలేని కాడికి తీసుకుపోయి ఇక చూసినవా ఇది బాగలేదని నాతోనే అనిపించి ఇక బాగలేదంటే పైసలు నువ్వే ఇవ్వాలని మళ్ళీ పెట్టి ఇవాళ 50 కోట్లు అడిగిండు. ఆ 50 కోట్లు కూడా వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా మీకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. నాయకుడంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేయాలి. ప్రజల కోరిక ఏందో, వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ అవసరం ఏందో. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దయతో జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఎవరు కలలో కూడా అనుకోని విధంగా ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లాలుంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి భూపాలపల్లి లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి కూడా ఇస్తా ఉన్నారు. వారేమడిగినారు, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా, నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా కావాలన్నారు. నేను వెంకటరమణారెడ్డి గారికి మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారిని నేను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సత్యవత్ అక్క, జగదీష్ అన్న, దయాకర్ అన్న అందరం కూడా పోయి ముఖ్యమంత్రి గారికి నివేదించి ఆ సమస్యకు కూడా పరిష్కారం సానుకూలంగా వచ్చే విధంగా మా ప్రయత్నం మా వంతుగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరులోనే ఆచార్య జయశంకర్ పేరు పెట్టుకున్నాం మనం. మహానుభావుడు పెద్ద ఆయన ఏ లోకంలో ఉన్నాడో, పైన స్వర్గంలో ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తున్నాడో ఈరోజు, కానీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది 100% తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో ఆయన గుండె నిండా సంతోషంతో తప్పకుండా జయశంకర్ సార్ ఉంటాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా. ఆయన గౌరవార్థం ఈరోజు ఒక జిల్లాకు జయశంకర్ గారు పేరు పెట్టుకున్నాం, ఇంకొక కాడ ఆసిఫాబాద్కి కొమురం భీమ్ అనే పోరాట యోధుడి పేరు పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఇవాళ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.